नमस्ते स्मार्ट टीवी न्यूज की स्वागत ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు విద్య వికాస్ జంగారెడ్డిగూడ. పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థికి ఆల్ ది బెస్ట్ అందిస్తుంది మీ విద్య వికాస్. నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. డబ్బు కోసం మనిషి ఏమైనా చేస్తాడు. డబ్బుకు బంధాలు ప్రేమలు ఏమీ ఉండవు. ఎంతటి దారుణానికైనా తెగిస్తాడు. ప్రాణం తీయడానికైనా వెనుకాడరు. ఏలూరు జిల్లాలో జరిగిన ఓ హత్య యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. కేవలం 2000 రూపాయల కోసం ఒక కుటుంబాన్ని మొత్తం అతి దారుణంగా హత్య చేయడానికి ప్రయత్నం జరిగింది. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియాకు వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామానికి చెందిన తోణం శివ కుటుంబంపై ఓ గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 1వ తేదీన దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తోణం శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. శివ భార్య చిన్న కుమారుడు మంగరాజు తీవ్ర గాయాలతో విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ హత్యకు ప్రధాన కారణం డబ్బుగా పోలీసులు ధృవీకరించారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన మృతుడు శివ స్నేహితుడు కొప్పర్తి రామకృష్ణ అసలు నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. హత్య జరిగిన పరిస్థితులు ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. గత 2వ తేదీ ఉదయం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మైసన్నగూడెం విలేజ్లోనే ఒక ఫ్యామిలీ మీద దాడి జరిగింది. హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్ ముగ్గురికి ఇంజరీస్ ఉన్నాయి. వెంటనే లోకల్ పోలీస్ ద్వారా విజిట్ చేసి ఒక అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. అది ఇంక్వైరీ చేస్తే ఇన్వెస్టిగేట్ చేస్తే ఇందులో మనకి ఒక ముద్దాయి ఫైన్ చేయడం జరిగింది. రామకృష్ణ ఇతను మనకి డిసీజ్డ్ తోణం శివకి ఫ్రెండ్, ఒక స్నేహితుడు. ఏం జరిగింది, రామకృష్ణ ఒక వారం రోజు క్రితం ఇతని దగ్గర ఒక ఫ్రెండ్ బాలాజీ బైక్కి తాగత పెట్టారా. బాలాజీ బైక్కి కిషోర్ దగ్గరే 13,000లో తాగత పెట్టారా. బట్ కిషోర్కి చెప్పారా, నేను 11,000 తాగట్ బైక్ మాకు తిరిగి తీసుకువచ్చామని చెప్తే ఇతని దగ్గర 2,000 షార్టేజ్ అయిపోయింది. దీనికి ఇతని దగ్గర ఉన్న ఆ డబ్బులు షార్టేజ్ కాక ఇతను మన ఫ్రెండ్ శివ తోణం శివ దగ్గరే పోయి సాయంత్రం 9:00కి మందు త్రాగారా. ఇద్దరు మందు త్రాగేటప్పుడు కూడా ఆ శివ దగ్గరే 15,000 ఉన్నాయి ఇతనికి తెలిసింది. మందు త్రాయక్రమంలో కూడా చాలాసార్లు అడగడం జరిగింది శివతోనే, మీరు నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, నాకు డబ్బులు అవసరం ఉంది, మాకు అప్పు ఇవ్వండి. శివ చెప్పారు, అది నా ఫ్యామిలీ కోసమే, నేను వేరే ప్లాన్ చేసుకున్నాను, నేను అది డబ్బులు ఇవ్వలేను. దీని తర్వాత మందు త్రాగిన తర్వాత ఇద్దరు మందు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇతను ఇంటికి వెళ్ళిన తర్వాత బాలాజీ మళ్ళీ అడిగారు, నా బైక్ మీరు తీసుకురాలేదు, మీకు డబ్బు కూడా జరిగింది, వారం రోజు పైన అవుతూ ఉంటుంది, మీరు బైక్ తీసుకురావడం లేదు. మళ్ళీ ఇతనికి ఒక ఐడియా వచ్చింది, అని శివ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను అక్కడ ఆయనకి కొట్టేసి డబ్బు తీసుకొచ్చేస్తే ఆ పని అయిపోతా. సో 2:30కి మళ్ళీ ఇతను శివ దగ్గరకు పోయారు. అతను ఒక్కొక్క బేరం దగ్గరే బయట పడుకుంటున్నారా, ఒక మంచం మీద పడుకున్నారా, పక్కన ఉన్న రాడ్ మీదతోనే ఆయన హెడ్ మీద కొట్టి ఇతను 15,000 తీసుకున్నారా. ఇతను శివ త్రాగేటప్పుడు కూడా ఒకసారి లోపల ఇంటికి పోవడం జరిగింది మంచినీళ్ళ కోసం. అప్పుడు శివ భార్య ద్వారా చూడటం జరిగింది. మళ్ళీ శివకి ఇంజరీ అయిపోతే తెలిసిపోతే ఆ భార్య కూడా చెప్తుంది కాబట్టి ఆమె దగ్గర కూడా పోయి ఇతను ఆ భార్యకి అదేవిధంగా ఒక 10 ఇయర్స్ బాయ్ కూడా హెడ్ మీద కొట్టడం జరిగింది. దీని తర్వాత ఇతను డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. ఎంత ఇన్సిడెంట్ నేరం పని చేతి పైసిన తర్వాత ఇతనికి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆ ముగ్గురికి కూడా మనం ఫర్దర్ ట్రీట్మెంట్కి విజయవాడ పంపించాము. అందులో తోణం శివ చనిపోవడం జరిగింది. మొబైల్ వర్డ్ మసీదు ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9912005889.